द लॉर्ड्स थ्रोन फैमिली प्रेयर हाउस अनुदिन जीवाहारम अंशम एफेसु संघम मूडो भागम कोल्पोयिन मोदटि प्रेमनु तिरिगि पोंदुकोवालंटे एफेसु अने संघंलो प्रेम लेनि क्रियलु उन्नायनि ఆ క్రియల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని క్రీస్తు వారు సూటిగా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని షరతులు లేని ప్రేమతో ప్రేమించాను కాబట్టి మీరు అన్యాయస్తులైన అక్రమం చేస్తున్న వేషధారులైన పాపములో జీవిస్తున్న మీ కొరకు అవమానాలను భరించి సిలువ శ్రమలు సహించి మరణించాను. మీరు కూడా అలాంటి ప్రేమనే కలిగి జీవించాలని మొదట్లో నన్ను ప్రేమించినట్టుగా చివరి వరకు అదే ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రేమను కాకుండా ఏ విధమైన ప్రేమను నేను కోరుకోవట్లేదు. కాబట్టి వెంటనే మీ తప్పును తెలుసుకొని మారు మనసు పొంది తిరిగి మొదటి ప్రేమను కలిగి జీవించండి. మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అని ప్రకటన గ్రంథము 2:5 చివరి భాగంలో గట్టిగా హెచ్చరిస్తున్నారు క్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నామకార్థ క్రైస్తవులముగా జీవిస్తున్న ప్రేమ లేకుండా చెక్లిస్ట్ పెట్టుకొని పనులను చేస్తున్న క్రీస్తు వారు ఇంకా సహిస్తున్నారు, సరిచేసుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నారు. బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు. కాబట్టి వెంటనే చేసిన తప్పులను తెలుసుకోవడానికి నిర్ణయం తీసుకుందాం. మారు మనసు పొంది క్రీస్తు వారి పాదాలను పట్టుకొని క్షమాపణ అడుగుదాం. లేకపోతే ఆయన వచ్చి దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. దీపస్తంభం అంటే సంఘం అని మనకు తెలుసు. సంఘము తీసివేయబడితే, వెలుగు తీసివేయబడితే, ఆత్మ తీసివేయబడితే, అభిషేకం తీసివేయబడితే ఎలా జీవించగలవు? దీపస్తంభంను తీసివేస్తే ఏం మిగులుతుంది? చీకటే కదా. అంటే చీకటిలో ప్రేమ లేని వారు, అవిశ్వాసులు, నిర్జీవ క్రియలు చేయువారు జీవిస్తారని అర్థం. చీకటి అంటే నరకానికి సాదృశ్యంగా ఉందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇలాంటి వారు నరకానికి తప్ప దేనికి పాత్రులు కారని అర్థం. కాబట్టి మొదటి ప్రేమను కోల్పోయి జీవిస్తున్న ప్రీ సహోదరి సహోదరుడా, క్రీస్తు వారు నీలో ఉన్న వెలుగును తీసివేయకముందే నీ జీవితం చీకటిమయం అవ్వకముందే మారు మనసు పొందుతావా? అయితే నేను ఎలాగ కోల్పోయిన ఆ మొదటి ప్రేమను తిరిగి పొందుకోగలను? దానికి క్రీస్తు వారే 5వ వచనంలో సమాధానం చెబుతున్నారు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని. అంటే మొదటిగా నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మొదటి ప్రేమ కలిగి క్రీస్తు వారితో కలిసి జీవిస్తున్నప్పుడు నీవు కలిగి ఉన్న ఆనంద సమయాలను, సంతోషించే సమయాలను, ప్రతి పరిస్థితిలో క్రీస్తు వారు నిన్ను నడిపిస్తున్న సమయాలను, నీతో కలిసి ఆయన నడుస్తున్న సమయాలను, నీ జీవితంలో ఆయన చేసిన మేలులను, సంతృప్తి కలిగిన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలట. అప్పుడేమవుతుంది? హృదయం పులకించిపోతుంది. హృదయంలో చచ్చిన స్థితి నుండి తిరిగి ఉజ్జీవింపబడే స్థితికి చేరుకునే అవకాశం ఉంది. మొదటి ప్రేమను పొందుకునే అవకాశం ఉంది. అందుకే మొదటి దినాలను మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అప్పుడు అర్థమవుతుందంట మనకు మన ఆత్మీయ స్థితి బలహీనమవడానికి ఆరంభం ఎక్కడో అని. ఆ మొదటి ప్రేమ బలహీన పడడం ఎక్కడి నుండి ఆరంభమైందో అని. మనకు వచ్చిన మంచి ఉద్యోగం వలననో, మంచి అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వలననో, ఆస్తులు సంపాదించడం వలననో, విదేశాలలో స్థిరపడడం వలననో, జీవితంలో సుఖస్థితిని పొందుకోవడం వలననో, అధికారం సంపాదించడం వలననో అనే విషయాల ద్వారా క్రీస్తు వారి మీదనున్న మన మొదటి ప్రేమను కోల్పోయామని అర్థమవుతుంది. అంటే లోకంలో ఉన్న వీటిని లాభంగా ఎంచుకుంటున్నామంటే ఇవి క్రీస్తు వారి ప్రేమ నుండి దూరం చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. మనల్ని, మన భవిష్యత్తును చీకట్లోకి నెట్టివేస్తున్నాయని గ్రహించాలి. క్రీస్తు వారు కోపంతో హెచ్చరించే స్థాయికి తీసుకెళ్లాయని తెలుసుకోవాలి. ఈ సత్యమును మనం గ్రహించినప్పుడు మాత్రమే మనము మారు మనసు పొందుకోగలం. లేకపోతే అది నీకు కొద్ది కాలం సంతోషాన్ని ఇవ్వచ్చేమో గాని, మన పరిస్థితులు అంధకారమైనప్పుడు గాని అసలు విషయం మనకు అర్థమవదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు వారితో నీవు నేను కోల్పోయిన ఆ మొదటి ప్రేమను పొందుకోవాలంటే ఒక్కటే మార్గం, గతంలో ఆయనతో నడిచిన అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడమే, ఆయన చేసిన మేలులను తలంచుకోవడమే, చేసిన ఆరాధనలు మళ్లీ చేయడమే, క్షమించలేని వారిని క్షమించగలగటమే. ఈ లోకంలో వేటిని లాభంగా ఎంచుకుంటున్నామో వాటిని నష్టంగా ఎంచుకోవడమే. ఆయనతో గడిపిన ఆ మధుర క్షణాలు మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆ విధంగా అన్ని చేయడానికి, ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఈ రోజే ఒక స్థిరమైన తీర్మానాన్ని తీసుకుందాం.
చచ్చిన స్థితిలో నుండి ఉజ్జీవింపబడదాం, చీకటిలో నుండి వెలుగులోకి పరిగెత్తుకుంటూ వద్దాం, కోల్పోయిన ఆ మొదటి ప్రేమను తిరిగి సంపాదించుకుందాం, క్రీస్తు వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుదాం, ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.